హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసేది ఇది మనకి వైరింగ్ వర్క్ అయిపోయిన తర్వాత స్విచ్ బోర్డుల ఫిట్టింగ్ వర్క్. ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే స్విచ్ బోర్డులు ఫిట్టింగ్ చేస్తున్నాము. ఈ టూ బిహెచ్కే హౌస్కి స్విచ్ బోర్డులు అయితే ఫిట్ చేస్తున్నాము. మీరు ఇంతకుముందు వీడియోలు చూసినట్టయితే వైరింగ్ వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు స్విచ్ బోర్డులు అయితే ఫిట్ చేస్తున్నాం. ఇది ఈ ట్వెల్వ్ మోడ్యూల్ ప్లేట్. సో ఇలా 12 మోడ్యూల్ ప్లేట్కి మనకి ఎన్ని పాయింట్స్ కావాలో దాన్ని బట్టి దానికి ఫిట్టింగ్ అనేది అయితే చేస్తాం. అంటే ఫ్యాన్ పాయింట్, లైట్ పాయింట్, మీకు చెప్పినట్టు అయితే లాస్ట్ వీడియోలో అవుట్పుట్స్ అయితే ఎన్ని ఉంటాయో అవుట్పుట్ని బట్టి మనం ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేస్తాం. ఒక్కొక్కటి చూడండి. ఇప్పుడు ఇక్కడ దీనికి ఉన్న అవుట్పుట్ని బట్టి ఇలా బాక్స్ అయితే ఫిట్ చేసాం. ఇప్పుడు దీనికి ఎన్ని అవుట్పుట్లు ఉన్నాయో దాన్ని బట్టి బాక్స్ సెట్ చేసాం. టూ వే స్విచ్ అనేది బయట నుంచి వచ్చిన లైట్ని కంట్రోల్ చేయడానికి, అంటే బయట ఉన్న లైట్ మనం ఇక్కడి నుంచి కూడా ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. సో అలా మనకి ఎన్ని అవుట్పుట్లు కావాలో దాన్ని బట్టి మేము ఈ స్విచ్చెస్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. అండ్ స్విచ్చెస్, సాకెట్స్ కూడా అంతే. అంటే వాళ్ళకి ఎన్ని స్విచ్చెస్ అనేవి కావాలో దాన్ని బట్టి చేస్తాం, సాకెట్స్, స్విచ్చెస్, అవుట్పుట్స్. సో ఇలా కనెక్షన్స్ అయితే చేసుకోవాలి మనం. ఫస్ట్ ఆ వైరింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి ఈ బాక్స్ దగ్గర నుంచి దాని స్విచ్స్ ఎన్ని ఉంటాయి, సాకెట్స్ ఎన్ని ఉంటాయని ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. చేసి దానికి ఇన్పుట్స్, అవుట్పుట్ సప్లై అనేది అయితే ఇవ్వాలి. మనకి మెయిన్ వచ్చిన సప్లై నుంచి దీని అవుట్పుట్ సప్లై అయితే కనెక్షన్ అయితే చేయాలి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలలో చూపించాను కనెక్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలో. సో ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే ఓన్లీ ఒక వర్క్ అనేది అయితే హౌస్ వైరింగ్ వర్క్ ఎలా ఉంటుంది, సో దాంట్లో లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయని. ఇప్పుడు మీరు ఇది చూసేది ఇది థర్డ్ లెవెల్ ఇది. సో ఇలా అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క స్విచ్ బోర్డ్స్కి మనం కనెక్షన్స్ అయితే ఇచ్చేస్తాం. సో ఈ కనెక్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనం సప్లై అనేది ఆన్ చేసి చెక్ చేసుకుంటాం. ఇది 8 మోడ్యూల్ బాక్స్ ఫ్రెండ్స్. సో ఇలా 8 మోడ్యూల్ బాక్స్ అండ్ అక్కడ కూడా 8 మోడ్యూల్ ప్లేట్ అనేది ఉందిగా, అలానే ప్రతి ఒక్క దానికి చూస్తాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఇంటి స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక స్విచ్ బోర్డు ఉంది అండ్ ఈ వాష్రూమ్లో లైట్ అండ్ ప్రతి ఒక్క రూమ్లో ఏమేమి ఉంటుంది, ఈ డీబీ బాక్స్, ప్రతి ఒక్క దానికి కనెక్షన్స్ అయితే మనం ఇచ్చేసి ఉన్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా వాటిని ఫిట్టింగే చేయాలి. సో ఇక్కడ ఇందాక మీకు చూపించిందే ఇదే స్విచ్ బోర్డు, అలానే ప్రతి ఒక్క రూమ్లో ఏమేమి ఫిట్ చేసామో కూడా చూపిస్తాను. ఇది 12 మోడ్యూల్ బాక్సు. 12 మోడ్యూల్ బాక్స్కి మనకి ఎన్ని పాయింట్లు కావాలో దానికి ఇచ్చాను. ఇక్కడ ఒక లైట్ పాయింట్ కనెక్షన్ ఉంది అండ్ ఒక సీలింగ్ రోజ్ కనెక్షన్ ఉంది అండ్ ఫ్యాన్ కనెక్షన్ ఉంది. అంటే 3 స్విచ్లు దానికే ఉన్నాయి, 3 స్విచ్లు ప్లస్ ఒకటి సాకెట్ స్విచ్, అంటే 4 స్విచ్లు అయినట్టు, అంటే 4 పాయింట్స్ అయినట్టు, అవుట్పుట్లు 4 ఉన్నట్టు దీనికి. సో దేని దానికి సపరేట్గా 4 స్విచ్లు దాంట్లో అయితే దాంట్లో ఇచ్చేసాము. అండ్ 8 మోడల్ ప్లేట్ ఇది, దీంట్లో నుంచి ఇదొక పాయింట్ ఉంది. మొత్తం 4 స్విచ్లు ఉన్నాయంటే 4 పాయింట్లు ఉన్నట్టు. సో మనకి ఫస్ట్ చూపించింది ఇదొక పాయింట్ ఫ్రెండ్స్. అండ్ అక్కడ ఒక పాయింట్ కనెక్షన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది ఫ్యాన్ పాయింట్ ఫ్రెండ్స్. సో ఇలా 4 పాయింట్లలో 3 చూపించాను. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి అవుట్ సైడ్ కూడా ఒక లైట్ పాయింట్ కొంచెం ఉన్నారు, లైట్ పాయింట్ పెట్టేసి ఉంచాం. సో అలా 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 4 స్విచ్చెస్ పెట్టి మిగతా డమ్మీ పెట్టాను. ఎందుకంటే మనకు ఫ్యూచర్లో కావాలనుకుంటే వాళ్ళు ఇంకా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కానీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో అలా ఉంటుంది. ఇప్పుడు కిచెన్లోకి వచ్చాము. మీరు ప్రీవియస్ వీడియోలో చూసుంటే ఈ కిచెన్లో కూడా మీకు ఏం పాయింట్స్ వస్తాయనేది చూపించాను, కాకపోతే అవుట్పుట్ చూపించలేదు. ఇక్కడ చూడండి, 2 స్విచ్లు 2 సాకెట్స్, అంటే ఓన్లీ నార్మల్గా ఈ మిక్సీ గ్రైండర్ వాటి కోసమే. ఇది ఒక హోల్డరు, ఇందాక అది సీలింగ్ రోజు, అంటే 2 పాయింట్లు. సో ఇంకా ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఒక పాయింట్ ఉంటుంది, అంటే 3 స్విచ్లు అన్నట్టు, 3 స్విచ్లకి ఒక సాకెట్. సో 2 పాయింట్స్, ఒక సాకెట్ స్విచ్, అలా ఉంటుంది. సో ఇలానే దీనికి ఎన్ని మనకి ఎన్ని పాయింట్స్ కావాలో దాన్ని బట్టి స్విచ్చెస్ అనేది పెట్టుకుంటాం అండ్ దానికి సరిపడ వైర్ అనేది గుంజుతాం. ఇక్కడ సీలింగ్ రోజు ఒకటి ఉంది అండ్ ఫ్యాన్ పాయింట్ ఒకటి ఉంది. సో ఇలా ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ఇంకొకటి లైట్ పాయింట్ ఉంది కాబట్టి 3 పాయింట్స్ను ఒకటి ఫ్యాన్కి గుంజాం.
సో అలా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి దాంట్లో. అంతే మనం ముందైతే ఎన్ని పాయింట్స్ అయితే చూసుకుంటామో దాన్ని బట్టే మనం డిసైడ్ అయ్యి స్విచ్చెస్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.